నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చారు బహిరంగ సభ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మా మాట్లాడారు అందులో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ పోలవరం ప్రాజెక్టు కానీ విజన హామీలన్నీ తొందరగా నేను నెరవేర్చమని చెప్పేసేసి కోరటం జరిగింది తెలుగులో ఆడటం జరిగింది దానిని స్వాగతించిన పాపాన ఏ ఒక్క విపక్ష నాయకుడు పోలేదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వాళ్ళిద్దరూ వన్ టు వన్ మాట్లాడుకుంటారు ఆ తర్వాత ఒక ప్రకటన వస్తుంది అందులో మేము ప్రత్యేక హోదా అడిగాము పోలవరం అడిగాము విభజన హామీలు అడిగామని చెప్తారు మేము నమ్మం మేము నమ్మం అంటారు వీళ్ళు ప్రజలందరూ చూస్తుండగా టీవీల్లో కానీ లేకపోతే బహిరంగ సభల్లో కానీ తెలుగులో మీకు మీరు చూస్తుండగా మీ చెవులకు అర్థమయ్యే భాషలో ప్రధానమంత్రి గారిని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్ట్ నిధులు కడపక్కు కర్మాగారం తదితర విభజన హామీలని తొందరగా నెరవేర్చండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది దానిని మేము స్వాగతిస్తున్నాము ఈ అంశాలలో మాకు ఎలాంటి విభేద విభేదాలు లేవు మేము ముఖ్యమంత్రి గారి వెన్నంటే ఉన్నాము అని ఈ కథగళ్ళి చేసే నాగబాబు గారు కానీ ప్రీటు వీరుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్కళ్ళైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా అంటే మీకు రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఎంత ఆసక్తి ఉంది ఎంత కమిట్మెంట్ ఉంది అనేది అర్థమవుతుంది అంటే మీరు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం బాగుపడకూడదు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకూడదు పోలవరం ఆగిపోవాలి ప్రత్యేక హోదా రాకూడదు అన్నీ ఎక్కడొక్కడ ఆగిపోవాలి మేము అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ రావాలి మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేత కాలేదు మీరు చేయలేదు మీరు ఆఖరికి మాకు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ చాలు అని బాండ్ పేపర్ మీద రాసి చేశారు అది మామూలు ద్రోహం కాదు చంద్రబాబు నాయుడు చేసింది పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా ఇవన్నీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని మామూలు ద్రోహం చేయలేదు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసేవన్నీ మీకు తప్పులుగాను అది ఇంకా జరగదు అటకెక్కిచ్చేసారని చెప్పేసి ఆయన చెప్తున్నారు సో నాగబాబు గారు ముందు మీరు ప్రజలకు ప్రజల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి విషం చిమ్మకండి విద్వేషాలు రెచ్చగొట్టకండి వాస్తవాలు చెప్పండి పోయిన ఎన్నికల్లో మీకు ఐదు పాయింట్ ఐదు మూడు శాతం ఓట్లు మీరు చెప్పినట్టు ఏడు శాతం ఏం రాలేదు ఐదు పాయింట్ ఐదు మూడు శాతం ఓట్లు వచ్చాయి ఎన్నికల కమిషన్ రిపోర్ట్ చదువుకుంటే తెలుస్తుంది మీరేమో కమ్యూనిస్టులు పార్టీలకి బీఎస్పీకి వచ్చిన ఓట్లు కూడా సెవెన్ పర్సెంట్ మీ దంట కలుపుకుంటున్నారు కానీ మీకు వచ్చిన ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ ఓట్లలో కూడా మరి బీఎస్పి ఓటు ఉంది కమ్యూనిస్ట్ ఓట్లు ఉంటాయి కదా అవి తీసేయాలి కదా మీరు లెక్కలు తిమ్మిని బొమ్మి చేసి చెప్పబాకండి సో భ్రమల్లో బతకండి ముందు కౌగిల్లోంచి బయటికి రండి ఓకే సో వాస్తవాలు చెప్పండి అయితే పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు లేదంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బయటకు వచ్చి ప్రజలతో అవ్వడానికి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు తప్ప రెగ్యులర్గా ప్రజలతో టచ్ లో ఉండి లేదంటే ఆయన ఎవరైనా కార్యకర్తలు కానీ ఎవరైనా రీచ్ అవుట్ అవ్వాలనుకున్నా సరే ఆయన అందుబాటులో ఉండరు అని చాలా సార్లు అన్నారు మీరు అట్ ద సేమ్ టైం నాగబాబు గారు కూడా ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ తరఫున మాత్రమే బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటారు కానీ అసలు జనసేన పార్టీలో ఆయన రోల్ ఏంటి ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఇక ముందు ఏం చేయబోతున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ లేదు అని మీరేమో అసలు నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ జనసేనకి ప్రధాన కార్యదర్శి కాదన వీళ్ళకి స్పోక్స్ పర్సన్స్ టీడీపీ వాళ్ళకి అని అంటున్నారు ఆ కమిషన్ మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు సార్ అంటే ఇప్పుడు వాళ్ళ టీడీపీ అనుకూలంగా ఉన్న ప్రతి అంశాన్ని వాళ్ళు సపోర్ట్ చేయటం ఇవాళేమో అమరావతిలో జరిగిన దోపిడీని దోపిడీ అని చెప్పకపోవటము పోలవరంలో ప్రోగ్రెస్ అవుతున్నా కానీ ప్రోగ్రెస్ అవ్వట్లేదని చెప్పటము డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్ అప్పులో ఊబిలో కూరుకుపోయింది పది లక్ష పది లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి చెప్పటము సిక్స్ పాయింట్ ఫోర్ అయితే అదే అని చెప్పటము చంద్రబాబు నాయుడు గారు హయాంలో రెండు లక్షల పది వేల కోట్ల అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల నలభై వేల కోట్లు అప్పు చేశారు వాళ్ళ వాళ్ళ టెన్యూర్లో చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల పదివేల కోట్లు సంక్షేమం నయా పైసా చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ రెండు లక్షల నలభై వేల కోట్లలో రెండు లక్షల పదివేలు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా సంక్షేమ క్యాష్ ట్రాన్స్ఫర్ జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేసిన అప్పులకి లక్ష కోట్ల దాకా అప్పులు ఇంట్రెస్ట్ వడ్డీలు కట్టారు అలాగే కరోనా వల్ల దాదాపు ఎనభై వేల నుంచి లక్ష కోట్ల రూపాయల దాకా ఆదాయం పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పోయింది దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది లక్ష కోట్ల దాకా ఆదాయం పోయింది